నిత్యం ప్రజల్లో ఉంటూ గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్పై ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్పై ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేద మధ్యతరగతి ప్రజలను ప్రకృతి సంపదను దోచుకోవడం వల్లే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. మీ గత ప్రభుత్వంలో మీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మొత్తం 4 భాగాలు చేసి వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణ నలుగురికి రాష్ట్రాన్ని పంచినట్టు పంచి ఎమ్మెల్యేలు కూడా చేసే పని చేయనివ్వకుండా పేద మధ్యతరగతి ప్రజల్ని అలాగే ప్రకృతి సంపదను ఎలా దోచుకోవాలో రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు కాబట్టి ఈరోజు మీకు 11 సీట్లు వచ్చే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే పార్టీలో కొంతమంది పెద్దలు ఉంటారు, వారందరూ పార్టీ కోసం కష్టపడుతూ ఉంటారు. మీరు వాళ్ళు కూడా విమర్శించే విధంగా ఈ కూటమి అభివృద్ధిలో మా కూటమి ఎమ్మెల్యే గెలిచిన సునీల్ కుమార్ మీద షాడో ఎమ్మెల్యే వ్యవహరిస్తారని చెప్తున్నారు. ఇక్కడ షాడో ఎమ్మెల్యే అంటూ ఎవరు లేరు. షాడో ఎమ్మెల్యే వ్యవహరించింది ఇంకా చేసిందంతా మీ గత ప్రభుత్వ హయాంలోనే మీ జగన్మోహన్ రెడ్డి నలుగురు సామంతరాజుగా చేసి ఈ రాష్ట్రాన్ని లూటీ చేసుకుని దోచుకున్నారు. అందుకే మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. కూటమి